కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెల యజమాని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఏటి యాదవ్. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గుంటి లచ్చయ్యకు చెందిన 30 గొర్రెలు కుక్కల దాడిలో మృతి చెందగా ఈరోజు జిల్లా అధ్యక్షుడు ఏటి యాదవ్ నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించి తన వంతుగా 5000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వాసం మల్లేశం యాదవ్, ఆసరి బాలరాజు యాదవ్, మండల అధ్యక్షులు గడ్డి మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు మిరియాల శ్రీనివాస్ యాదవ్, జంగ సత్యం యాదవ్, మల్లికార్జున్ యాదవ్, బోయిని హరీష్ యాదవ్, కొండవేని నాగరాజు, శ్రీని యాదవ్, బోయిని పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ బోయినపల్లి మండలం మల్కాపూర్ వచ్చినాం. ఇలా 30 గొర్రెలు నిన్న కుక్కలు పట్టి చనిపోయినాయి కదా, ఆ వాటిని ఒకసారి రిపోర్ట్ చేసి జేడి గారు పంపండి. కొమ్మయ్య సార్ కు చేసి అయిపోయిందా ఫార్మాలిటీస్ అన్ని? ఇప్పుడు వీళ్ళకి ఇది 21 గొర్రెలు వస్తాయా వీళ్ళకు? ఈరోజు బోయినపల్లి మండలంలో మల్కాపూర్ గ్రామంలో నిన్న కుక్కల దాడిలో 30 గొర్రెలు చనిపోవడం చాలా బాధాకరం. వీరిని పరామర్శించడానికి మా జిల్లా యాదవ సంఘ రాష్ట్ర నాయకులు వాసం మల్లేష్ యాదవ్, అలాగే ఆసరి బాలరాజు యాదవ్, మిరియాల శ్రీనివాస్ యాదవ్, హరీష్ యాదవ్ మరియు మాజీ సర్పంచ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ యాదవ్, బోయినపల్లి మండల ప్రెసిడెంట్ గడ్డి మల్లేష్ యాదవ్, ఇంకా తోటి యాదవ సహోదరు మల్కాపురం రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మొన్న వీర్నపల్లిలో కూడా 30 గొర్రెలు చనిపోవడం జరిగింది. మరియు ఈరోజు ఇక్కడ అలాగే కుక్కల దాడిలో 30 గొర్రెలు చనిపోవడం మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. అఖిల భారత యాదవ మహాసభ యాదవులకు ఏ ఆపద ఉన్నా మేము ముందుండి సహకరిస్తాం. అలాగే అధికారులు కూడా ఈ యొక్క గొర్రెలను మండల వెటనరీ డాక్టర్ కానీ జిల్లా జేడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వీరికి ప్రభుత్వం అన్ని విధాల నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే ఇప్పుడున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంలో వీరికి 21 గొర్రెలు మళ్ళీ మంజూరు చేయాలని మేము జిల్లా అఖిల భారత యాదవ గుంటి లచ్చయ్య కుటుంబాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. మరియు వారి 30 గొర్రెలకు గొర్రెల పథకం కింద వారికి మళ్ళీ 30 గొర్రెలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము అఖిల భారత యాదవ మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. ఈ రోజు బోయినపల్లి మండలం మన మల్కాపూర్ గ్రామంలో గుండి లచ్చయ్య యాదవ సోదరుడు అనే గొర్రు దాడిపై కుక్కల దాడిలో గొర్రును చనిపోవడం జరిగింది. 40 గొర్రెలు చనిపోవడం జరిగింది. ఎన్నో సార్లు మన ప్రభుత్వానికి ఎన్నో వినపాలు చేసినా ఇలా మన గొర్రె చెట్టు నిర్మించకపోవడం చాలా బాధాకరం. ఆయా గ్రామాలలో మన యాదవ సోదరులకు అసైన్ ల్యాండ్ ప్రభుత్వం 5 ఎకరాలు ఇస్తున్న భూమి ఇవ్వలేదు. ఇదే ఇందుకొరకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. మొన్న గోపాలరావుపల్లి కానీ వీర్నపల్లి కానీ చాలా దాడులు జరుగుతున్నాయి. గొర్రె చెట్టు నిర్మిస్తే ఇలాంటి మాకు యాదవులకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇకైనా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుచున్నాం.